ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో తెలంగాణ ఎమ్మెల్సీ కవితను ఈడీ అరెస్టు అయింది. అయితే ఈడీ కస్టడీలో ఉన్న కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టు విచారణ జరిపింది. మరోవైపు ఈడీ కస్టడీ కూడా ఇవాళ్ళతో కవిత కస్టడీ ముగియనడంతో కోర్టుకు తరలించి స్పెషల్ సిబిఐ కోర్టు జడ్జి కావేరి బవేజా ఎదుట హాజరుపరిచారు. మరోవైపు కవితకు బెయిల్ నిరాకరిస్తూ వాదనలు వినిపించేందుకు ఈడీ సిద్ధమైంది. అదే సమయంలో మరో 15 రోజుల పాటు కస్టడీ పొడిగించాలని ఈడీ అధికారులు కోరారు. ఈ నేపథ్యంలోనే కవిత సంచలన కామెంట్స్ చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో తెలంగాణ ఎమ్మెల్సీ కవితను ఈడీ అరెస్టు చేసింది. అయితే ఈడీ కస్టడీలో ఉన్న కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టు విచారణ జరిపింది. మరోవైపు ఢిల్లీ ఈడీ కస్టడీ కూడా ఇవాళ్ళతో కవిత కస్టడీ ముగియనడంతో కోర్టుకు తరలించింది. స్పెషల్ సిబిఐ కోర్టు జడ్జి కావేరి బవేజా ఎదుట హాజరుపరిచారు. మరోవైపు కవితకు బెయిల్ నిరాకరిస్తూ వాదనలు వినిపించేందుకు ఈడీ సిద్ధమైంది. అదే సమయంలో మరో 15 రోజుల పాటు కస్టడీ పొడిగించాలని ఈడీ అధికారులు కోరారు. ఈ నేపథ్యంలోనే కవిత కొన్ని సంచలన కామెంట్ చేశారు. అవేంటంటే, ఇది మనీ ల్యాండరింగ్ కేసు కాదు, పొలిటికల్ ల్యాండరింగ్ కేసు అని ఎమ్మెల్సీ కవిత అయితే కొన్ని కామెంట్ చేశారు. అలాగే జైలు నుంచి నేను కడిగిన ముత్యంలా బయటకు వస్తానని అయితే కవిత కొన్ని సంచలన కామెంట్ చేయడం జరిగింది. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారం అందించడానికి మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి ఫోన్ లైన్లో ఉన్నారు. ఇన్నారెడ్డి చెప్పండి, కవితనైతే బెయిల్ పిటిషన్పై రౌజ్ అవెన్యూ కోర్టుకు అయితే విచారణ జరపనుందని తెలుస్తోంది. అయితే ఇదే విషయంలో అయితే కవిత కొన్ని హాట్ కామెంట్స్ కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది. అవేంటంటే, కడిగిన ముత్యంలో బయటకు వస్తానని అయితే ఆమె కొన్ని కామెంట్ చేశారు. అలాగే ఇది మనీ లాండరింగ్ కేసు కాదు, ఇది పొలిటికల్ ల్యాండరింగ్ కేసు అని ఆమె అయితే కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది. దీనిపై మీ అప్డేట్స్ ఏంటి? స్వాతి, మనం గమనించవచ్చు, మొన్న అంటే కోర్టు నుంచి బయటకు వస్తా కూడా ఒక కామెంట్ చేసింది. అడిగిన ప్రశ్నలే పదే పదే అడుగుతున్నారు అని చెప్పని కూడా ఆమె చెప్తున్న పరిస్థితి. అయితే ఇంత అంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దీనికి సంబంధించి కవితకు సంబంధించి ట్రాన్సాక్షన్ విషయంలో కావచ్చు, తర్వాత ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ అంటే వాళ్ళకు అనుగుణంగా ఉండేందుకు డైరెక్ట్ గా పాలసీనే మార్చి వాళ్ళు ఇష్టానురాజ్యంగా వాళ్ళు మనీ ఇది లిక్కర్ కేసు ఇన్వాల్వ్ అయిన సంగతి చాలా స్పష్టంగా విత్ ఎవిడెన్స్ అంటే ఇతను ఒక ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ లాంటి ఒక సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అరెస్ట్ చేసింది అంటే ఖచ్చితంగా ఎవిడెన్స్ లేకుండా ఉండదు. కానీ ఇంత జరిగి అరెస్ట్ చేసి విచారణ జరిపి దీంట్లో బ్యాంక్ ట్రాన్సాక్షన్ జరిగాయి, తర్వాత దీంట్లో పలు దఫాలుగా ఈ సౌత్ కంపెనీకి సంబంధించిన వ్యవహారంలో తలదూర్చింది, వీళ్ళందరికీ ఏమే కీలకంగా ఉంది, కింపింగ్ గా ఉందని చెప్పని ఇంత స్పష్టమైన ఆధారాలు ఉన్నప్పుడు కూడా ఆమె ఇప్పుడు మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే నిజంగా ఇది మనీ లాండరింగ్ కాదు, పొలిటికల్ ల్యాండరింగ్ అని చెప్పి చెప్పడం, తర్వాత దీంట్లో ఆమె కామెంట్ కూడా చేసింది స్వాతి, ఒక నిందితుడు ఇప్పటికీ బీజేపీలో చేరాడు, మరో నిందితుడు బీజేపీ టిక్కెట్ ఇచ్చింది, మూడో నిందితుడు బాండ్ రూపంలో బీజేపీకి 50 కోట్లు ఇచ్చాడు, నేను చాలా క్లీన్ చిట్ తో బయటకు వస్తాను, అప్రూవల్ గా మారాను అని చెప్పి చెప్తుంటే ఈ కామెంట్ పట్టి చూస్తుంటే ఇదంతా కూడా బీజేపీ కావాలని చెప్పేసని ఆడుతున్న డ్రామాలో భాగంగా ఇరికి నన్ను ఇన్వాల్వ్ చేశారు అంటే ఇరికిచ్చారని చెప్పేసని చెప్పి ప్రయత్నం చేస్తా ఉంది. అంటే దీంట్లో అంటే ఎవరో ఒకరిని బీజేపీలో ఉన్న కీలకమైన నేతను టార్గెట్ గా చేసుకుని అతను బీజేపీలో టిక్కెట్ ఇవ్వడం వల్ల తమ మీద ఈ రకమైన ఆరోపణలు చేస్తా ఉన్నారు, ఈ రకమైన ఆరోపణల నేపథ్యంలో తమ ఇబ్బంది పెడుతున్నారు, ఇది పొలిటికల్ లాండరింగ్ కేసు, ఇది మనీ లాండరింగ్ కాదు, ఏదైనా సరే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారించేది మనీ లాండరింగ్ కాబట్టి ఇది మనీ లాండరింగ్ కాదు, ఇది పొలిటికల్ ల్యాండరింగ్ అని చెప్తుందని ఆ కవిత కామెంట్ చేయడం, ఇదే కాకుండా దీంట్లో నిందితులకు టికెట్లు ఇచ్చి వాళ్ళ మీద కేసులు లేకుండా చేసి మాలాంటి ఇబ్బంది పెడుతున్నారని కరిగిన ముత్యంలాగా క్లీన్ గా బయటకు వస్తారని చెప్పి అనమాట. ఇది ఇంకో మాట కూడా చాలా స్పష్టంగా మనం గమనించాలి స్వాతి, అప్రూవల్ గా స్వాతి అది అప్రూవల్ గా మారను అనేది తను చెప్పడం జరిగింది ఇన్నారెడ్డి. అవును, అంటే దీంట్లో మనం అంటే దీంట్లో తాను గనక బయటకు వచ్చి మొత్తం విషయాలు బయటకు చెప్తే ఇంకా చాలా మంది విషయాలు బయటకు పడతాయి. అంటే ఇప్పుడు కూడా మనం గమనించిన స్వాతి, ప్రధానంగా మనం గమనిస్తే ఈ కేసులో కొంతమంది కేసులో ఉన్న వాళ్ళు అప్రూవల్ గా మారిన తర్వాత కేసు కాస్త ముందుకు కదిలింది, దాంతో చాలా కీలక ప్రాధాన్యత సేకరించారు. సో ఈ రకంగా నేను అప్రూవల్ గా మారను అంటే అసలు అప్రూవల్ గా మారతావా మారవా చెప్తున్నాడు, ఎవరు అడిగారు మిమ్మల్ని అలా అని అంటే కారణం ఏంటి అంటే అప్రూవల్ గా మారితే చాలా విషయాలు బయటకు వస్తాయని చెప్తని కొంతమందికి చెప్పకనే హెచ్చరిక చేసిన అంటే చెప్పకుండానే చెప్పడం అంటారు దాన్ని, అంటే నేను కనుక అప్రూవల్ గా మారితే జాగ్రత్త మీ బతుకులు బయటపడతాయి, అయినా సరే అప్రూవల్ గా మారను అని చెప్తా అంటాం అంటాం కనుక ఖచ్చితంగా ఇది ఎవరికో ఒకళ్ళకి మెసేజ్ లాగా ఉంది. అంటే నేను ఇప్పుడు నన్ను అరెస్ట్ చేశారు, నా పెద్ద ఇబ్బంది పెట్టారు, నేను కడిగి ముత్తులా బయటకు వస్తాను, ఇది బీజేపీ కావాలని డ్రామా ఆడుతుంది,
నేను వెనక అప్రూవల్ గా మారితే, అంటే దాంట్లో ఉన్న గుడాలను అర్థం చేసుకోవాలి స్వాతి, నేను కనుక అప్రూవల్ గా మారితే ఖచ్చితంగా చాలా మంది బస్సులు బజార్లు పడతాయని చెప్తామని ఆమె ఒక హెచ్చరిక లాగా ఈ మాట అనేది చెప్పుకోవచ్చు స్వాతి మనం. అలాగే ఇన్నారెడ్డి, ఒకవేళ అప్రూవల్ గా మారితే చాలా మంది బ్రతుకులు బజార్న పడతాయని, మరి ఎవరెవరు ఉన్నారు ఇంతకి? అంటే దీంట్లో మనం మూడు రకాలు చెప్పుకోవచ్చు. అంటే మనకు జనరల్ గా తాను అరెస్ట్ అవ్వడము, తర్వాత అరెస్ట్ అయిన తర్వాత ఈ రకమైన విచారణ జరగడం వెనుక కొన్ని పుకార్లు శిఖాలు చేస్తా ఉన్నాయి. అంటే కేటీఆర్ ని కావచ్చు, తర్వాత కొంతమంది ఎవరైతే తను కలవడానికి వచ్చిన దగ్గర బంధువులు వీళ్ళకి సంబంధించి నన్ను ఎలాగోలా కేసు నుంచి బయటపడేలా చేయండి అని చెప్పేసి కూడా కొంత అంటే ఇండైరెక్ట్ గా అన్న విధించి పాల్పడింది అని చెప్తాని, అంటే సోషల్ మీడియాలో పుకార్లు శిఖాలు చేస్తున్నాయి. కాకపోతే ఇది అథెంటిక్ న్యూస్ కాదు, మనం దీన్ని ప్రస్తావించకూడదు. కాకపోతే సోషల్ మీడియాలో వస్తుంది కాబట్టి దాన్ని ప్రస్తావిస్తున్నా. మరి హెచ్చరిక అటు బీజేపీ వాళ్ళక, సొంత మనుషులక, లేకపోతే ఈ కేసులో ఇన్వాల్వ్ అయి ఉండి ఇంకా నిందులుగా బయటపడి నిందులుగా తేలకుండా బయట ఎదేచ్ఛగా తిరుగుతున్న వ్యక్తులక, ఇక్కడ మూడు విషయాలు గమనించాలి. అది బీజేపీ వాళ్ళకి, అంటే ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యండి బీజేపీకి వెళ్ళడం వల్ల కేసులు కాకుండా బయట చూస్తున్న వ్యక్తులు అని చెప్పుకోవచ్చు. అలాగనే తన సొంత మనుషులు తన కాపాటంలో ఫెయిల్ అయ్యారు, తను అరెస్ట్ అయ్యి రిమాండ్ అయ్యాల పరిస్థితి వచ్చింది కాబట్టి మీరు కనుక నేను కేసుని బయటపడకపోతే ఖచ్చితంగా దీని మీద నేను అప్రూవల్గా మారుతానని చెప్తాం. అలాగనే దీంట్లో ఇప్పటికీ ఈ కేసులో ఇన్వాల్వ్మెంట్ ఉండి బయట దిగుతున్న వ్యక్తులు కావచ్చు, మొత్తంగా మూడు రకాలుగా ఒక ముగ్గురిని బేస్ చేసుకొని అప్రూవల్ గా మారను. ఒకవేళ కనుక మారితే మీ సంగతి మొత్తం, అంటే మీరు ఏ రకంగా ఇన్వాల్వ్ అయ్యారు, ఎంత మేరకు దీంట్లో మోసం స్కామ్ చేశారు, స్కామ్ లో మీ భాగస్వామ్యం ఎంత అన్న అన్యంశాలు బయటకు వస్తాయని చెప్తాని చెప్పకనే చెప్పినట్టుగా మనం అనుకోవచ్చు స్వాతి. రైట్, థ్యాంక్ యూ నారెడ్డి, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మూడు రోజులు ఈడీ కస్టడీ ముగిసింది. దీంతో అధికారులు ఆమెను రౌజ్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. కోర్టుకు వెళ్తున్న సందర్భంగా ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది మనీ లాండరింగ్ కేసు కాదు, పొలిటికల్ ల్యాండరింగ్ కేసు అని ఆమె ఎద్దేవా చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు నుండి కడిగిన ముత్యంలో బయటకు వస్తానని ధీమా వ్యక్తం చేశారు. లిక్కర్ స్కామ్ కేసులో ఒక నిందితుడు ఇప్పటికే బీజేపీలో చేరాడు. మరో నిందితుడికి ఆ పార్టీ టికెట్ ఇచ్చిందని ఆరోపించారు. మూడో నిందితుడు ఎలక్టోరల్ బాండ్ల రూపంలో బీజేపీకి 50 కోట్ల రూపాయలు ఇచ్చాడని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కేసు నుండి తాను క్లీన్ గా బయటకు వస్తానని చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో అప్రూవల్ గా మారడానికి కవిత తేల్చి చెప్పారు. తాత్కాలికంగా అరెస్టు చేయవచ్చు కానీ మా ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేరన్నారు.